చూస్తున్నాం మొత్తం దాడులు, అలాగే అధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి సమర్థన. ఎంత దుర్మార్గం ఇది! గ్రామాల్లో ఉండవలసినటువంటి సంయమనాన్ని అలాగే సంస్కృతిని మంటగలుపుతున్నప్పుడు, అలాగే పాలక పక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇంటి మీద దాడేంటి, అలాగే ఆ ఇంట్లో ఉన్న మహిళల మానసిక స్థితి ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాళ్ల వర్షం కురుస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు ఆలోచించవలసిన సమస్యది. ఏదైనా ఉంటే కేసులు పెట్టచ్చు. ఏదైనా ఉద్రేకాలు అక్కడ ఆ గ్రామాల్లో ఉన్నప్పుడు పోలీసులు, పెద్ద మనుషులు అందరూ కలిసి ఒక సమయమనాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి పోయి దాడి చేసిన వాడు హీరో అయిపోతున్నాడు. దాడి చేసిన వాడికి అంతో ఇంతో తోడుగా ఇవాళ అధికారులు కూడా మాట్లాడితే జరగబోయే పరిణామాలు ఎంత వికృతంగా ఉంటాయో కొంచెం కామన్ సెన్స్ ఉన్న ప్రతి మనిషికే అర్థమవుతుంది ఈ దశలోనే. అలాగే కరకట్ట చాలా సహజంగా పోలీసులు ఒక వెహికల్ వెళుతుంటే ముందు ఆపుతారు, చూస్తారు, అప్పుడే పంపిస్తారు. ఇటీవల మాకు జరిగినటువంటి ఒక చిన్న అనుభవాన్ని కూడా ఉదాహరణగా మీకు చెప్తాను. కవరేజ్కి టీవీ 5 తరపున మేము కరకట్ట మీద అసెంబ్లీకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చిన్న ఇబ్బంది వచ్చి కారు ఆగిపోయింది. ఆ కారు ఆగుతున్నప్పుడు రోడ్డు మీద కాకుండా పక్కన పెట్టుకునేటటువంటి సదుపాయం ఉండి పక్కన కారు ఆపాం. వితిన్ 2 మినిట్స్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఇంటికి దగ్గరలో కేవలం కూతవేటు దూరంలో 2 ఫార్లాంగుల్లో మేము ఆగిపోయినటువంటి 2 నిమిషాల్లో పోలీసు పరిగెత్తుకుంటా వచ్చి మీరు ఇక్కడ కారు ఆపకూడదు అన్నారు. కారు ఆగిపోయింది, ప్రాబ్లం వచ్చి ఏం చేద్దామని అడిగాం. ఏదైనా సరే మీరు ముందు ఇమీడియట్గా ఇక్కడి నుంచి తీసేయండి అన్నారు. అంటే దాని అర్థం వాళ్ళు ఎంత పహరా కాస్తున్నారు అన్నదానికి నిదర్శనం. శభాష్ పోలీస్, 2 నిమిషాల్లో ఒక కారు ఆగిపోతే వచ్చినటువంటి మీ బాధ్యతను ప్రశంసిస్తాం అన్డౌటెడ్లీ. కానీ మరి అన్ని కార్లు, పోలీస్ అధికారి చెప్తున్నారు 3 చెక్పోస్టుల దగ్గర మేము నిలవరించామని. నిలవరిస్తేనే మరి ఇంతమంది వచ్చారా? మీరు ఆపలేకపోయారా? మీరు ఫెయిల్ అయ్యారా? మీ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఇన్ని కార్లు అక్కడికి ఎలా వెళ్ళాయి? తలలు పగిలిన వాళ్ళు ఎవరైనా సరే, అలాగే ఉద్రేకాలు వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు, అక్కడ గ్రామస్తులు అందరూ పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ ఉద్రేక వాతావరణానికి మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అధికారులు చెప్పండి, కెన్ యూ సే దట్? ఒకరిని నిందించబోయే ముందు మనం ఆలోచించాలి. చదువు నేర్పింది సంస్కారమేమో తెలియదు, కానీ బాధ్యత మాత్రం మీకు ఖచ్చితంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకురాలు కూడా ఆ రోజు ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షి. శిరీష గారు ఆ ప్రాంతంలో, ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా శివంగిలా పరిగెత్తుకెళ్తున్నటువంటి తన చొరవని, అలాగే ఇవాళ రాజకీయాల్లో అవసరమైంది ఇదే, కష్టం వచ్చినప్పుడు పలకరించేవాడు ఉండాలి, ఇబ్బంది వచ్చినప్పుడు పోరాటానికి సిద్ధంగా కావాలి, ఇవాళ కనపడుతున్నది అదే వాతావరణం. శిరీష గారు, మీరు ఆ రోజు ఉన్నటువంటి ఆ సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, ఏంటి పరిస్థితి, మీరు గ్రహించింది ఏంటి? మీ మీద కూడా దాడి చేశారా, లేకపోతే మీరే దాడి చేశారన్నటువంటి పోలీసుల అభిప్రాయాన్ని మీరు ఒప్పుకుంటారా? ముందుగా చర్చలో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం అండి. అలాగే రాజేంద్ర గారు మీకు కూడా నమస్కారము. వాస్తవానికి దాడి అనేది ఎవరు చేస్తారండి? రౌడీలు, గుండాలు, రౌడీ షీట్లు తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళు చేస్తారు దాడి. అలాంటిది అక్కడ వెళ్ళడానికి వెళ్ళింది, దాడి చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రజలు ఎంతో నమ్మకంతో ఏదో చేస్తారు మా కోసం అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరి మీదకి దాడికి వెళ్ళారండి? ఎవరికో అన్యాయం జరుగుతుంటే అక్కడ ఎవడో ఒక దుర్మార్గునో, ఒక ఉన్మాదినో, ఒక శాడిస్టునో ఏదో చేయడానికి అతను వెళ్ళలేదండి. ఒక ప్రతిపక్ష నాయకుడిని, Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని మాజీ సీఎం గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులా లేక రౌడీలు గుండాలనే చెప్పే అనే ఆలోచన నాకు వచ్చిందండి ఆ రోజు. వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి రాళ్ల దాడిని వివరించాలంటేనండి ఒక భయానకమైనటువంటి వాతావరణం అండి అక్కడ. ఈ ఎటువంటి పరిస్థితి అంటే ఒక మహిళగా నాకైతే రోడ్డు అటువైపుకి వెళ్తామా అన్నటువంటి భయం వేసిందండి. కర్రలు, రాళ్ళు, ఇష్టం వచ్చినట్లు రాళ్ళు రువ్వుతూ
బూతులు తిడుతూ అసభ్యమైన పదజాలం వాళ్ళు వాడుతున్నారండి. ఏళ్ళు చూపిస్తూ ఒక మహిళని కూడా చూడకుండా ఆ వ్యాన్ వాళ్ళని పోలీసులు తోసుకుంటూ వెళుతున్నారు. బట్ నిజంగా పోలీసులు కరెక్ట్ గా గనక అక్కడ వ్యవహరించి ఉంటే ఆ కాళ్ళు అన్ని కాళ్ళు అక్కడికి ఎందుకు వస్తాయి? రక్షణ కల్పించాల్సినటువంటి రక్షక భటులు నిజానికి ఈరోజు వైసీపీ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారండి. కాబట్టే వాళ్ళందరూ జెండాలతో కార్లతో ఆ విధంగా వస్తే వాళ్ళని అంత దూరం రానిచ్చారు. మీరు ఇప్పుడే చెప్పారండి రాజేంద్ర గారు, 2 మినిట్స్ అక్కడ కారు ఆగితే ఇట్లా వచ్చి అడిగారు అనేసి. వాస్తవానికి ఈ సంఘటన జరిగింది కూడా ఎక్కడో మారుమూల గ్రామంలోనో జనసంచారం లేని ఏరియాలోనో కాదు, సీఎం గారింటికి కోతవేటు దూరంలోనే సిటీకి దగ్గరలో రోడ్డు మీద ప్రతి ఆల్వేస్ వెహికల్స్ పోతూ వస్తూ ఉంటే పోలీస్ పహారా ఉంటుంది. అలాంటి ప్లేస్ లో పక్కాగా ప్రణాళికతోనే అతను వచ్చారు అంటే దీన్ని బట్టి మేము మా ప్రజలు రాష్ట్ర ప్రజలుగా మేము ఏ రాజ్యంలో మేము బ్రతుకుతున్నాం, ప్రజాస్వామ్య రాజ్యంలోనే ఉన్నామా లేక రౌడీ రాజ్యంలో బ్రతుకుతున్నామా అనేటువంటి సందేహం కలుగుతుందండి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం గారికి ఇటువంటి పరిస్థితి ఉంటే ఇంటి మీదకి రాళ్ల దాడి కర్రల దాడి చేశారు అంటే వీళ్ళన్ని కర్రలు రాళ్లు కూడా ఒక వ్యానుల్లో వాళ్ళ కార్లలో వేసుకొని వచ్చారండి పక్కా ప్లాన్డ్ గా. మరి ఈ పోలీసులు అనే వాళ్ళు అక్కడ చెకింగ్ చేయలేదా? ఆ రోజు మిమ్మల్ని కూడా పోలీసులు చేయదలుచుకున్నారు వాళ్ళ భాష. శిరీష్ గారు, మిమ్మల్ని కూడా పోలీసులు ఎందుకో పూర్తిగా నిర్బంధంలోకి నెట్టేస్తున్నారు, పక్కకి లాగేస్తున్నారు, కారణం ఏంటి? ఎదురుగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు అతని అనుచరులు ఆ కార్లని దాటుకుని మీదకు వచ్చేస్తున్నారండి. వచ్చేస్తూ కర్రలతో మీదకు వచ్చేస్తున్నారు, వేళ్లు చూపిస్తూ అసభ్య పదజాలంతో అసలు చెప్పుకోలేనటువంటి మాటలండి మీడియా ముందు వాళ్ళు దూకేస్తున్నారు. దూకేస్తున్నప్పుడు ఒక మహిళగా నా ఆత్మాభిమానాన్ని నేను చంపుకోవాలండి, ఆయన ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు. సో ఆ సమయంలో నేను రియాక్ట్ అవుతుంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి నన్ను పట్టుకొని లాక్కెళ్తున్నారు. పోలీసులు అక్కడ ఫెయిల్ అయ్యారండి, కంప్లీట్ గా పోలీసులు ఫెయిల్ అయ్యారు. పోలీసులు సపోర్ట్తోనే అతను ముందుకు వస్తున్నారు. పోలీసులు సపోర్ట్తోనే ప్రజల్ని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేస్తున్నారండి. అంతేగాని ప్రజలకు ఏదో చేయాలి, ప్రజా అవసరాలు ఏంటి, రాష్ట్రానికి ఏం చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడాలన్న దాని మీద వాళ్ళ ఆలోచన అసలు లేదండి. అధికారమే లక్ష్యంగా వాళ్ళు ఎలక్షన్ లో ప్రచారం చేసుకున్నారు, తాయిలాలు చూపించారు, ప్రజలు నమ్మించారు, ఓట్లు వేయించుకున్నారు, అధికారంలోకి వచ్చారు. వచ్చినాక అదే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము చెప్పిందే శాసనం, మా మాటే శాసనం, మేము చేసిందే రాజ్యం అన్నట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళంతా యువత అండి. వీళ్ళు ఒక కంపెనీ కూడా మన ఆంధ్రకి తీసుకురాలేదు అంటే నిజాన్ని యా విల్ టాక్ అబౌట్ ఆఫ్టర్ వర్డ్ సార్. యాక్చువల్ గా ఆ రోజు జరిగినటువంటి నిజానికి మీరు వెళ్ళి ఉండకపోతే, శిరీష్ గారు మీరు వెళ్ళటం ఆలస్యం అయి ఉంటే పోలీసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఆపగలిగే అవకాశం ఉండేదా? అంతమంది పోలీసులు ఉన్నారా? పోలీసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్లే ఎక్కువ ఉన్నారండి పోలీసుల కంటే కూడాను. వాస్తవానికి అక్కడ ఉన్న భయానకమైన వాతావరణం, మేమందరం పోయి మా నాయకుడిని రక్షించుకోవాలని చెప్పి మేము పరుగులు పొలాల్లో పడి పరిగెత్తామండి. మమ్మల్ని అయితే కనీసం రోడ్డు కూడా ఎక్కనివ్వట్లేదండి, నడుచుకుంటూ వెళ్తామన్నా కానీ పోనివ్వట్లేదు. మేము పొలాల్లో పరిగెత్తుకుంటూ ఎవరికి ఏం జరుగుతుండో, అసలు ఎంతవరకు బ్రతుకుంటారన్న నమ్మకం కూడా మాకు లేదు ఆ జనాలను చూస్తుంటే. మరి వాళ్ళందరూ అంత వందల మంది కర్రలు రాళ్లతో దాడి చేస్తున్నారంటే పోలీసులు రక్షణ అనేది ఉంటే వాళ్ళు అక్కడ వరకు ఎలాగొస్తారండి రక్షించడానికి? మేము మా వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాం, మేము మమ్మల్ని ఏమో ఆపేస్తున్నారు, వాళ్ళనేమో రహదారిలో తీసుకొచ్చి ఇంటి మీద వదిలేస్తున్నారు. పోలీసుల కంటే ట్రిపుల్ మెంబర్స్ అక్కడ ఉన్నారండి, పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. నాకు తెలిసి అక్కడ ఉన్న పోలీసులు పూర్తిగా వాళ్ళకి సహకరించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి జరగటానికి పూర్తి స్థాయిలో వీళ్ళ సహకారం ఉంది. వీళ్ళు వైసీపీ ఎంప్లాయీస్ గారు మాత్రమే ఆ రోజు పనిచేశారని చెప్పి నేను చెప్తానండి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర లోపలికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ అండి మన మీడియా వాళ్ళను కూడా అక్కడికి రానివ్వకుండా కంట్రోల్ చేశారు. ఒక మీడియా మాత్రం కవరేజ్ చేసినట్లుంది. నేను ఒక ఆడపిల్లనండి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే
జెంట్స్ వాళ్ళు పోలీసులు ఎలా పడితే అలాగ పట్టుకొని నన్ను ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఎలాగైతే నన్ను పట్టుకున్నారు అక్కడ జెంట్స్ అలా పట్టుకొని నన్ను కంట్రోల్ చేసి లోపలికి వెళ్ళనే కూడా నన్ను నిర్బంధించారు. అప్పుడు నేను అడిగాను, ఏంటండి మీరు జెంట్స్ కదా ఎందుకు నన్ను ఇలా పట్టుకుంటారు, మీరు టచ్ చేయకూడదండి, నేను ఎన్నోసార్లు చెప్పాను. చెప్తే వాళ్ళు అన్నదేంటే నువ్వెందుకు వచ్చావమ్మా, నువ్వెందుకు ఎంత రూడ్ గా మాట్లాడారంటే నాకే చాలా షేమ్ గా అనిపించిందండి వాళ్ళ యొక్క మాటలు వినటానికి. ఒక పోలీసులు అయి ఉండి ఒక పోలీసు హోదాలో వాళ్ళు మాట్లాడటం లేదండి, రౌడీ హోదాలో వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఎలాగైతే పట్టుకుందో అదే విధంగా ఇక్కడ శిరీష్ గారు ముఖ్యంగా దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే నిజానికి వీళ్ళు పోలీసులా లేకపోతే పోలీసు యూనిఫామ్ వేసుకున్న రౌడీలా అనేది చెప్పి నాకు డౌట్ వస్తుందండి. ఓకే ఓకే, నిజానికి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ రాజధాని ప్రాంత నగరంలో ఆ గ్రామాల్లో నిర్బంధం ఆల్రెడీ 2వ సంవత్సరం కూడా కాబోతోంది. ఈ నిర్బంధం మధ్య వాళ్ళ ఊళ్ళో వాళ్ళే కనీసం మాత్రం కాలు బయట పెట్టకపోతే ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది? తప్పేంటి బయటకు వచ్చి మాట్లాడితే, తప్పేంటి విమర్శను కనీసం వాళ్ళు పాసాన్ చేస్తే, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ గ్రామాల ద్వారా అసెంబ్లీకి అలాగే సెక్రటేరియట్కి వెళుతున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క ధోరణిని ఎన్ని రోజులు వాళ్ళు భరించగలరు? నిజంగా వాళ్ళు ఋషులో మనుషులో నాకు అర్థం కావటంలా, ఎవరు భరించలేరు. చిన్న బ్రేక్. శిరీష మీరు చెప్పండి అమ్మా, కరకట్ట మీద మనం వెళ్ళాలి అని అంటే ఎంత నిర్బంధం ఉంటుంది, ఎంత చెక్ ఉంటుంది, ఎంత బాధ్యతగా పోలీసులు ఉంటారని మనమే వాళ్ళని. ఎస్ శిరీష మీరు చెప్పండి అమ్మా, గ్రామస్తులు వెళుతున్నప్పుడు కూడా ఒక టైంలో ఆపేస్తారు, చెక్ చేస్తారు, ఐడి కార్డులు అడుగుతారు, చెప్పండి అమ్మా. ఆల్మోస్ట్ ఆ రోడ్లోనే సార్ మేము ఆల్మోస్ట్ ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాము. సాయంత్రం 4:00 నుండి 7 or 8 o'clock వరకు కూడా మమ్మల్ని ఎవరిని అలౌ చేయరు సార్ ఆ రూట్ లో మేము తిరగడానికి. గతంలోనూ ఇదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. కానీ మేము అంటున్నదే, ఇంత పోలీస్ పికెటింగ్ ఉన్న ఏరియాలో ఇంత మంది రౌడీలు గుండాల్లాగా ఆ రకంగా కర్రలు రాళ్లు తీసుకొని వస్తుంటే హోమ్ మినిస్టర్ కూడా దగ్గరలోనే కదా డీజీపీ ఆఫీస్ ఉన్నది, అలాంటప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? నిజంగా హోమ్ మినిస్టర్ తన బాధ్యత తను నిర్వర్తిస్తుంది అంటే హోమ్ మినిస్టర్ చూస్తూ వదిలేస్తున్నారా, లేకపోతే దాడిని ప్రోత్సహిస్తున్నారా? నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను సార్ మీకు ఇప్పుడు ఈ సందర్భంగా. ఉమెన్స్ డే రోజు సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను అక్కడ మేము పాదయాత్ర చేసుకుంటున్నాం సార్, మహిళలందరం కూడా. ఆ రోజు ఉమెన్స్ డే అని చెప్పి మా పెద్దవాళ్ళు ఎవరైతే వృద్ధ మహిళలు ఉన్నారో ప్రతిరోజు శిబిరానికి వచ్చే వాళ్ళకి సన్మానం చేసుకుందామని మేము ప్రోగ్రాం పెట్టుకుని నడుస్తూ ఉంటే వాళ్ళు పోలీసులు 100 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని లాఠీ ఛార్జ్ చేశారు. ఆ లాఠీ ఛార్జ్ లో నేను పడిపోతే ఇంకో 1 నిమిషం గనక లేట్ అయినట్టే నా ప్రాణం పోయేది. అలాంటి సిచ్యువేషన్ లో మా కన్వీనర్ చూసి నన్ను వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి పక్కకెళ్లి ట్రీట్మెంట్ చేయడం జరిగింది సార్. ఆ రోజు నేను ఒక ఎస్సీ మహిళని, ఒక ఎస్సీ మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఏం సమాధానం చెప్తారు సార్? ఎస్సీ మహిళగా నా మీద తిరిగి కేసులు వేశారు. అలాగే మనం ముగించబోయే ముందు ఒక చిన్న కామన్ సెన్స్ ఉన్నవాడు అడుగుతున్న ప్రశ్నలు నేను పోలీస్ అధికారులకి చెప్పదలుచుకున్నాను. మరి ఇంత పహరా కాస్తున్న పోలీసులు 3 చెక్ పోస్టులు ఉన్నటువంటి సందర్భంలో అన్ని కార్లు ఎలా వెళ్ళినాయి? కారులో ఉన్నటువంటి వాళ్ళు కర్రలతో వెళుతున్నప్పుడు కళ్ళు కనపడలేదా చెక్ పోస్టుల దగ్గర? ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ కాదా, లాజిక్ కాదా? మరి ఎలా వదిలేశారు? అలాగే మీకేంటి అంత ధైర్యం అతను దాడి చేయడానికి వెళ్ళలేదు, వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళారు అన్నటువంటి సర్టిఫికెట్ ఏ నేపథ్యంలో ఇస్తున్నారు? మరొక క్వశ్చన్, గతంలో ఒక హత్య జరిగినప్పుడు పరిటాల హత్య చేసినటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు, నా భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను హత్య చేశాను అని. అలాగే జోగి రమేష్ అనే ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు, నేను పరమ భక్తుడిని వైఎస్ఆర్ కుటుంబానికి, ఎవరైనా అంటే నేను భరించలేను, రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాను. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. వినలేదా? కనబడలేదా? ఒక ఎమ్మెల్యే, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా శాసనసభలో తను మాట్లాడినటువంటి భాష మనకి కళ్ళకి కనపడలేదా, గుర్తుండటం లేదా, మెమరీ దెబ్బతిన్నదా, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది కనపడట్లేదా? ప్రజాప్రతినిధిగా వీ హ్యావ్ టు డిక్లేర్ దెమ్, దే ఆర్ ఆల్ మిస్ఫిట్.
ఎవరైతే భాషను అదుపులో పెట్టుకోరో, ఎవరైతే బాధ్యతగా ప్రవర్తించరో వాళ్ళందరినీ మనం ప్రజాప్రతినిధులుగా మేబీ వాళ్ళు గెలిచారేమో. మనిషి జన్మ ఎత్తిన మాత్రమే మనిషిగా మిగలడు. మనిషిలో ఒక మంచి స్వభావం ఉంటుంది. మనిషి అంటే వాడిలో సహనం ఉంటుంది. మనిషి అంటే వాడికి కొంత బాధ్యత ఉంటుంది, కొంత సంస్కారం ఉంటుంది. ఇక వీళ్ళు ఎమ్మెల్యేల ప్రజాప్రతినిధుల వీఆర్ లీస్ట్ బాదర్డ్. బట్ మీడియా మీద ఒక వ్యాఖ్య చేయబోయే ముందు నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు మేము రిక్వెస్ట్గా చెప్పి చెప్పి అలసిపోతున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించకపోతే, నిజాలు మీరు గ్రహించకపోతే భవిష్యత్తు కొన్ని పాఠాలు మీకు నేర్పుతుంది. వేచి చూడండి.